బీరకాయలను మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అలానే ఉంచారంటే డ్రై అయిపోతాయి. మరి ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా క్రాక్ చేసి స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గానే ఉంటాయన్నమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదంటే ఫ్రిడ్జ్ బయట పెట్టుకున్నా యాస్ట్ ఈజ్ అలానే ఉంచారు అంటే డ్రై అయిపోయి ఎండిపోయినట్లుగా అయిపోతాయి అన్నమాట. అందుకోసమని మీరు ఎన్ని తెచ్చుకుంటే అన్ని బీరకాయలని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకున్నారంటే అవి 3-4 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు స్టోర్ చేసుకునే దాన్ని బట్టి 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీరకాయలు ఒక్కొక్కసారి చేదు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీరు కట్ చేసుకున్న ఇలా విరుచుకున్నప్పుడు చేదు చూసుకోండి. ఒకవేళ చేదుగా ఉన్నాయి అంటే పడేయాల్సిన అవసరం లేదన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒక చివర కట్ చేసుకుని ఆ రెండు పార్ట్స్ కలిపి రబ్ చేశారు అంటే చేదు ఆటోమేటిక్గా పోతుంది. ఇంతవరకు మీకు తెలియదు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మీరు కట్ చేసుకొని కర్రీలోకి వాడేసుకోవచ్చు అన్నమాట. ఫాస్ట్ కుకింగ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బీరకాయ కర్రీని చాలా సులభంగా ఇంకా ఆరోగ్యకరంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. బీరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ రిచ్ ఫుడ్. మీకు వీలైతే వీక్లీ వన్స్ అయినా బీరకాయను తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు నచ్చితే దీన్ని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అది ఆరోగ్యానికి ఇంకా ఇంకా మంచిదన్నమాట. మరి ఆలస్యం చేయకుండా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ ముందే ఎక్కువ వేసుకోవద్దు అన్నమాట. ఎందుకంటే ఆరోగ్యకరంగా అంటున్నాం కదా, అందుకోసమని. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఆనియన్ ముక్కలను త్వరగా మగ్గడం కోసం వేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కేవలం ఆనియన్ ముక్కల కోసం మాత్రం వేసుకోండి. ఉప్పు ముందే వేయడం వల్ల ఆనియన్ అనేది కొంచెం త్వరగా సాఫ్ట్ అవుతుందన్నమాట. ఆనియన్ పచ్చిమిర్చి సాఫ్ట్ అయిన తర్వాత మీ దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీకు నచ్చితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కంటి చూపుకి చాలా మంచిది, హెయిర్ గ్రోత్కు కూడా బాగా యూజ్ అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా తినండి. తర్వాత ఇది అల్లం, వెల్లుల్లి, జీరా, వీటిని క్రష్ చేసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం రఫ్గా దంచుకుని వేసుకుంటే సరిపోతుంది. వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అయితే చాలా కొంచెం మాత్రం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు అన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఏదో నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, బట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ దంచిన మిశ్రమం వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేస్తే అది చక్కగా వేగిపోతుంది. తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను వేసుకోండి. బీరకాయ ముక్కలను చిన్న సైజులో కట్ చేసుకోండి. బీరకాయ ముక్కలను చూసి ముందే మీరు ఆయిల్, సాల్ట్ అవన్నీ ఎస్టిమేట్ చేయొద్దు. లాస్ట్కి మీకు ఎంత కర్రీ అవుతుంది అనేది మీరు ఆలోచించుకొని ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. బీరకాయలో ఆల్మోస్ట్ మొత్తం వాటర్ కంటెంటే ఉంటుందన్నమాట. బయట తోలు దగ్గర మాత్రం మంచి ఫైబర్ ఉంటుంది, కాబట్టి ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి చాలా కొంచెం కర్రీ అవుతుందన్నమాట. ఈ విధంగా లాస్ట్కి ఇంకా ఇంతకు మించి తగ్గిపోదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు సాల్ట్ వేసుకోండి. ఆయిల్ కూడా అందుకనే ముందే కొంచెమే వేసుకోండి. మీరు ఎక్కువ వేసుకున్నారంటే లాస్ట్కి వచ్చిన తర్వాత మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోతుంది అన్నమాట. అందుకని సాల్ట్ ఇప్పుడు ఈ ముక్కలకి సరిపోను వేసుకుని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ముక్కలు చక్కగా సాల్ట్ని అయితే పట్టుకుంటాయన్నమాట. మీకు కొంచెం ఆయిల్గా ఉంటేనే ఇష్టము, బాగా ఫ్రై అయితేనే ఇష్టము అనుకుంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు అన్నమాట, కొంచెం ఎక్కువగా. కాకపోతే నేను హెల్దీ వర్షన్లో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఆయిల్ అయితే నేను చాలా కొంచెమే వేసాను అన్నమాట. బట్ అది సరిపోతుంది, కర్రీ మంచిగానే అవుతుంది. సాల్ట్ ముక్కలకి పట్టింది అనుకున్నప్పుడు మీ టేస్ట్కి అనుగుణంగా కారం కూడా ఇందులోనే వేసుకొని చక్కగా కలుపుకోండి. కారం వేసిన తర్వాత 1 నిమిషం లేదా 2 నిమిషాలకి ఇంకా మీరు ఫ్లేమ్ ఆఫ్ చేయవచ్చు అన్నమాట. బీరకాయని చట్నీ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే పప్పులా కూడా చేస్తారు. ఇలా ఫ్రై, పులుసు, లేదంటే డైరెక్ట్గా మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు జ్యూస్ లాగా కూడా తాగొచ్చు అన్నమాట. మీరు ఏ విధంగా తీసుకున్నట్టు కూడా మీ హెల్త్కి ఇది చాలా మంచిది. మీకు ఏదైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే అది చక్కగా క్యూర్ అవుతుందన్నమాట. ఈ విధంగా బీరకాయని కనుక తీసుకున్నారు అంటే ఇంకా మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్లోని మిగతా వీడియోలు కూడా చూసి మీకు నచ్చుతుంది, కంటెంట్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.